हाय अंडी, वेलकम टू ओंगोल वंटकालू। ई रोज मन रेसिपी मनंदरिकी एंतो इष्टमैन मोस्ट फेवरेट स्नैक आइटम बज्जी। ई वीडियोलो नेनु ई रेसिपी एला प्रिपेर चेयालो चूपिस्तानु, चिवर वरकी स्किप चेयकुंडा चूडंडी। मुंदुगा ఒక స్పూన్ వాము తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి। మీరు ఎన్నైతే బజ్జీ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని మిర్చి తీసుకొని వాటిని ఈ విధంగా ఒక నీడిల్ తోటి సన్నగా ఇలా కట్ చేసుకోవాలి। ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో మనం ఆల్్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాము సాల్ట్ కొంచెం వేసుకోవాలి। ఇన్ కేస్ మీరు ఎక్కువ స్పైసీ ఇష్టపడకపోతే మిర్చిలో ఉన్న సీడ్స్ అన్ని తీసివేయచ్చు, బట్ ఇక్కడ నేను తీయలేదండి ఎందుకంటే మేము ఎక్కువ స్పైసీగా తింటాము। నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి, దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సోడా ఉప్పు, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము। ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మరీ దోస పిండంతా లూజ్గా కాకుండా కొంచెం థిక్నెస్గా కలుపుకోవాలి। ఇలా సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిర్చి తీసుకొని ఈ విధంగా పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి। ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత వీటిని ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి। ఫస్ట్ కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి, తర్వాత హై ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి, అప్పుడే బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। చూసారు కదా, బజ్జీ రెడీ అయిపోయినాయి। ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి। చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే బజ్జీ రెడీ అయిపోయిందండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి। అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి।